తరగతి గదిలో చదువు మనిషికి విజ్ఞానాన్ని ఇస్తుంది. సమాజాన్ని చదివితే అది వికసిస్తుంది. పుస్తకాన్ని చదివితే వ్యక్తిత్వం పరిమళిస్తుంది. నోరులేని మహా వక్త పుస్తకం అది సామాన్యుల్ని సమ్మునతంగా తీర్చిదిద్దుతుంది. మహాత్ముల జీవిత చరిత్ర చెబుతున్న వాస్తవము ఇదే. అయితే విశ్వవ్యాప్తమవుతున్న సాంకేతిక పరిజ్ఞానం పుస్తకాన్ని మరిపిస్తోంది. క్లిక్ చేస్తే కోరుకున్న విజ్ఞానం కళ్ళెదుట సాక్షాత్కరిస్తున్న తరుణంలో పుస్తక పఠనం సన్నగిల్లుతోంది. సాహిత్య సంపద మరుగున పడుతోంది. పుస్తకం విలువని నేటి తరానికి చాటి చెప్పేందుకు అనుపమాన భారత సాహిత్య మధురిమలను అందరికీ పరిచయం చేసేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. జీవిత సారాన్ని సమగ్రంగా దర్శింపజేసే సాధనాలు పుస్తకాలు. బాధల్లో ఓదార్పునిస్తూ విజయానికి కావలసిన ప్రోత్సాహాన్ని అవి అందిస్తాయి. ఈ ప్రపంచంలో అందరూ నిన్ను వదిలినప్పుడు కూడా నీ సాన్నిహిత్యాన్ని విడువని వాడే నిజమైన స్నేహితుడని ఓ పెద్ద మనిషి అన్నాడు. నిజమే, పుస్తకం అలాంటి ప్రియనిస్తమే. భయం వేస్తే దాన్ని జయించే పద్ధతులు నేర్పుతుంది, విశ్వాసాన్ని పెంచుతుంది, నీలుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇచ్చేస్తుంది పుస్తకం. మనిషిలో నడతను, సమాజంలో నడుచుకోవలసిన ప్రవర్తనను నేర్పుతుంది. జీవితమంటే అర్థం తెలియని వారిలో జ్ఞానదీపాలు వెలిగిస్తాయి అక్షర నక్షత్రాలు. నేటి తరంలో చాలామందికి ఈ విషయాలు తెలియవు. తమకు అన్నీ తెలుసనుకునే యువత అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. పుస్తకాలపై మక్కువ పెంచితే ఆ అలవాటును దూరం చేసుకోవడం సాధ్యం కాదు. అయితే నచ్చిన రచయితలు అంశాల గురించి ఆరా తీసి వాటిని వెతికి పట్టుకోవాలంటే సమయముండదు. ఇలాంటి సమస్యల్ని తీర్చేందుకు ప్రపంచవ్యాప్తంగా పుస్తక ప్రదర్శనలు తరచూ ఏర్పాటవుతూనే ఉన్నాయి. అలాంటి పుస్తకాల పండగే హైదరాబాద్లో ప్రారంభమైంది. రెండో అతిపెద్ద బుక్ ఫెయిర్గా పేరు తెచ్చుకున్న ఈ పుస్తక ప్రదర్శన నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో మొదలైంది. కోల్కతా పుస్తక ప్రదర్శన తరువాతి స్థానం సంపాదించుకుంటూ 27 ఏళ్లుగా ఈ ప్రదర్శన కొనసాగుతూ పుస్తక ప్రియుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటోంది. ప్రపంచంలో పలు భాషా సాహిత్యాలకు దీటుగా తెలుగులోనూ ఎన్నో రచనలు వెలువడుతున్నాయి. వీటన్నింటినీ ఓచోట చేర్చేందుకు మన రాష్ట్రంలోనూ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు పఠనాభిలాష ఉన్నవారిని అలరిస్తూనే ఉన్నాయి. ఎందరో రచయితల అద్భుత గ్రంథాలు, ఎన్నో ఆణిముత్యాలు ప్రదర్శన కేంద్రాల్లో ఒక్కచోటే దర్శనమిస్తాయి. వాటిని పుస్తక ప్రేమికులు కనీసం తాకాలన్న ఆసక్తితో ఇక్కడికి వస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. మనిషి జీవితంలో బుక్ అన్నది నాకు తెలిసి తల్లి తర్వాత తల్లి లాంటిది. తల్లి ద్వారా ప్రపంచాన్ని ఫస్ట్ మానవుడు చూడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆ పరిధిని దాటి విస్తృతంగా ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే ఒక పుస్తకం అన్నది మాత్రమే మనిషికి తోడుగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఓ మంచి పుస్తకం మనసుకు హాయి కలిగిస్తుంది, ఆలోచనల వైపు నడిపిస్తుంది. యాంత్రిక జీవనంలో విసిగిపోతున్న జంట నగరవాసులకు కొత్త ఉత్సాహం నింపుతూ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ విశేషంగా ఆకర్షిస్తోంది. వివిధ దేశాలకు సంబంధించిన చరిత్రతో పాటు ఖగోళ రహస్యాలు తెలిపే సైన్స్ విశేషాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, వాణిజ్యం, సంస్కృతి, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, కార్టూన్స్, ఇలా అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. చిన్నారుల్లో ఆలోచనలు రేకెత్తించే నీతి కథలు, గృహిణిల వంటకాలు,
యువతను ఆకర్షించే నవలలు కవులను ఆకట్టుకునే పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. కేజీ నుంచి పీజీ వరకు గాంధీ ఆత్మకథ నుంచి ఒబామా జీవిత చరిత్ర వరకు ఎన్నో రచనలు హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కొలువుదీరాయి. పుస్తక ప్రదర్శనలో బాల సాహిత్యం విరివిగా అమ్ముడవుతోంది. పోటీ చదువుల విధానం వల్ల పిల్లల్లో సృజనాత్మకత కొరవడుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్న నేటి తరం తల్లిదండ్రులు ఈ దిశలో తొలి అడుగుగా పుస్తకాలు చదవమని ప్రోత్సహిస్తున్నారు. అందుకు తగ్గట్టే బాల సాహిత్యం, ప్రయోగాలకు, మ్యాజిక్కు సంబంధించిన పుస్తకాలు, పరికరాలు ఈ ప్రదర్శనలో లభిస్తున్నాయి. వీటిని పిల్లలు అమితంగా ఇష్టపడుతున్నారు. చిన్నారులకు విలువలు నేర్పించే విభిన్న రకాల పుస్తకాలు దొరుకుతున్నాయి. ఫెయిరీ టేల్స్, బాబీ స్టోరీస్, దేవుడి స్టోరీస్, అన్ని స్టోరీస్ నాకు దొరికాయి. ఇక్కడ చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అన్ని చాలా మంచి మంచి బుక్స్ దొరుకుతున్నాయి. మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ వాళ్ళకి ఎడ్యుకేషనల్ టాయ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. నవల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చిన్నారులకే కాకుండా అన్ని వర్గాల వారు ఇష్టపడే తెలుగు సాహిత్య భాండాగారం ఈ ప్రదర్శనలో కొలువుదీరింది. భారత సాహిత్యంలోని మాధుర్యాన్ని పరిచయం చేసేందుకు ఇలాంటి ప్రదర్శనలు తోడ్పడతాయని పుస్తక ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మనిషిని అర్థం చేసుకోవడానికి, జీవిత దృక్పథం పరిణతి చెందడానికి సాహిత్యానికి మించిన సాధనం లేదని ఉద్ఘాటిస్తున్నారు. చదువు చెప్పడం, మార్కులు వేయడం, వీటితో పాటు పుస్తకాలను చదివించాలి. ఉదాహరణ గిజుభాయ్ అని ఆయన అన్నాడు, ఎంత తమాషాగా చెప్తాడు చూడండి, నువ్వు దేవుడివి కాదు, పిల్లల దగ్గర దేవుళ్ళ నటిస్తావెందుకు, నువ్వు అన్నీ తెలిసినవాడివి కాదు, పిల్లల అజ్ఞానం చూసి నువ్వు ఎందుకు నవ్వుతావు, నువ్వు సర్వశక్తివంతుడివి కాదు, పిల్లల నిస్సహాయత్వం చూసి నువ్వు ఎందుకు విసుగ్గుంటావు, నువ్వు సంపూర్ణ మానవుడివి కాదు, పిల్లల తప్పులు చూసి నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటావు, ముందు నీ వంక నువ్వు చూసుకో, తర్వాత పిల్లాడి వంక చూడని గిజుభాయ్ 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా డెవలప్ అయింది. ఎలా చెప్తున్నానంటే చిన్న పిల్లలకు కూడా యాక్టివిటీ బుక్స్, ఏది సైన్స్ ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్. వెన్ ఐ ఓపెన్ ద బుక్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, ఇట్స్ రియలీ గుడ్. ఎవ్రీ ఇయర్ బుక్ ఫెయిర్ వస్తున్నప్పుడు నేను సంచి నింపుకునే వెళ్తున్నాను. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి వచ్చి సమాచార విప్లవంతో పుస్తక పఠనంపై ఆసక్తి సన్నగిల్లుతోంది. పుస్తకమే ప్రపంచంగా గడిపిన ప్రజలు నేడు టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, సెల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వీటన్నిటి నుంచి నేటి తరం మనసుల్ని పుస్తకాల వైపు మరల్చేందుకు ఈ తరహా ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయనడంలో అతిశయోక్తి లేదు. చాలా ఇన్నోవేటివ్గా స్టోరీ కార్డ్స్ అని చెప్పి ఒక కార్డులోనే స్టోరీ అయిపోతుంది. స్టోరీ చదివితే అది బ్రెయిన్కి తగులుతుంది, నీతి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంత క్రియేటివ్గా రాశారు రాసేవాళ్ళు ఎవరు. యాజ్ ఎ టీచర్ నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో బిఫోర్ ఇట్ చూడంగానే ఇక్కడ టీచర్కి ఇన్ని ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయా, ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే కాదు. సో టీచర్కి స్టూడెంట్స్ చెప్పాలి అంటే కూడా టీచర్లు ఇవన్నీ చదవాలి అని చెప్పి ఇక్కడ చూసే నేను నేర్చుకుంటున్నాను. నిజంగా చాలా ఇంప్రెసివ్గా ఉంది. హెచ్ఎండిఏ సహకారంతో ఈ పుస్తక ప్రదర్శన ఏటా 12 రోజుల పాటు జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు, శని ఆదివారాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. ఈ ప్రదర్శనలో పుస్తకాలు కొన్నవారికి 10% రాయితీ ఇస్తారు. ఈసారి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 100 పాసులు అందించారు. గతేడాది జరిగిన పుస్తక ప్రదర్శనలో 200 స్టాళ్లు మాత్రమే ఉండగా ఈసారి 290 స్టాళ్లు ఏర్పాటయ్యాయి. విద్యార్థులు పాఠకుల్లోనూ పఠనాభిలాష పెంచి వారి విజ్ఞాన వికాసాలకు తోడ్పడాలన్నదే ప్రదర్శన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. పుస్తక ప్రదర్శనలే కాకుండా పుస్తకావిష్కరణలు, సాహిత్యంపై చర్చా గోష్ఠి మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిబేట్స్ ఉన్నాయి, ఓపెన్ డిబేట్స్ ఉన్నది. 8 డిబేట్స్ పెట్టామండి, సమాజం గురించి, సంస్కృతి గురించి. అటు ఒక్కొక్క టాపిక్ తీసుకున్నసి మంచి చొక్కా రామయ్య గారితో ఒకరోజు, నాగేశ్వరంతో ఒకరోజు, ఇలాంటి ఎమినెంట్ పర్సన్స్ తోని పటాభిరామ్ గారండి, ఇలాంటి వాళ్ళందరూ మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తా ఉన్నామండి వాళ్ళతో. పుస్తక ప్రదర్శనలకు ఏటికేడు ఆదరణ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చి చూస్తే సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది. వ్యక్తిత్వ వికాసం, నవలలతో పాటు పోటీ పరీక్షల పుస్తకాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది పుస్తక ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించడం సహా అమ్మకాలు జోరుగా సాగడం నిర్వాహకుల్లో ఆనందం నింపుతోంది. మన జీవితంలో ఖాళీలు పూరించేది సాహిత్యం అన్నాడో మేధావి.
ఆ ఖాళీల్ని పూర్తి చేయకపోతే ఆ వెలితి ఎప్పటికీ ఉండిపోతుంది. పుస్తకాలనే అద్దం నుంచి చూస్తేనే భవిష్యత్తు అందంగా కనబడుతుంది. అలాంటి పుస్తకాన్ని జాగృతగా కాపుగాస్తూ మనకందించేందుకు నిర్వహించే ప్రదర్శనల్ని సందర్శించి విజ్ఞాన సముపార్జన చేసుకుంటేనే భవిష్యత్ బాగుంటుంది.